ఉస్మాన్ సాగర్ హిమాయ సాగర్ చుట్టూత పరిధిలో 10 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న 84 గ్రామాలను బయో కన్జర్వేషన్ జోన్ లో పెట్టడం జరిగింది. ఆనాడు 1909 లో నిజాం చివరి నిజాం ప్రభు నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల వరకు ఈ పర్యావరణాన్ని కాపాడాలి, ఈ జంట జలాశయాలు నగరాన్ని నగర దాహార్తిని తీరుస్తున్నాయి, వాటిని పరిరక్షించాలని కంకణం కట్టుకున్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ నగరాన్ని నిజాం సర్కార్ నిర్మించి అద్భుతమైన ప్రణాళికలతో ముందుకెళ్తే సికింద్రాబాద్, ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోని ప్రాంతాన్ని, కంటోన్మెంట్ ప్రాంతాన్ని బ్రిటిష్ రాజులు అక్కడ అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించడం ద్వారా సికింద్రాబాద్ అనే నగరం వచ్చింది. ఆ తర్వాత ఉమ్మడి పాలనలో మనం వ్యతిరేకించి మనం వద్దనుకున్న సమైక్య పాలకులు సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని సృష్టించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి అద్భుతమైన అభివృద్ధికి ఆదాయానికి దారులు వేసిండ్రు. అందులో భాగంగానే అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు